ఒక పర్సన్ జేమ్స్ ఆర్థర్, టెన్నిస్ ప్లేయర్. కొన్ని సంవత్సరాల క్రితం అతను టెన్నిస్లో చాలా అంటే చాలా ఫేమస్ పర్సన్. ఏదైనా టోర్నమెంట్ పెడితే అందులో అతను బెస్ట్ ప్రైజ్ అతను గెలిచేవాడు. బట్ కొన్ని డిసీజెస్ అతనికి వచ్చాయి, కొన్ని రోగాలు అంటాం కదా, అలాంటి రోగాలు అతనికి వచ్చాయి. ఇంకా నేను ఇక్కడ నుంచి టెన్నిస్ ఆడనని అతను డిక్లేర్ చేసుకున్నాడు, ఎందుకంటే హెల్త్ సపోర్ట్ చేయలేదు. లైక్ యువరాజ్ సింగ్ కూడా రీసెంట్లీ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అతను కూడా సపోర్ట్ చేయలేదు కదా, సేమ్ అలాంటిది అనుకోవచ్చు ఆల్మోస్ట్. సో జేమ్స్ ఆర్థర్ ఇమీడియట్గా అతను క్విట్ చేశాడు టెన్నిస్ని. దాని తర్వాత అతను ఫ్యాన్స్ ఉంటారు కదా, మెయిల్ పెట్టడం, మెయిల్స్ కాల్స్ చేయడం అతను స్టార్ట్ చేశారు. సార్, భగవంతుడు మిమ్మల్ని ఇలా చేసేది లేకుండే సార్, మీకు చాలా అన్యాయం జరిగింది సార్, పాపం సార్. మీరు మీకేందుకు సార్ ఇలాంటివన్నీ, భగవంతుడు మీ అసంటి వాళ్ళకి ఎందుకు చేస్తారు దేవుడు అని ఇలాంటి డైలాగులు చెప్తుంటే అతనికి సంవేర్ సొహం ఒక రాంగ్ ఇంటెన్షన్ స్టార్ట్ అయింది. అంటే నన్ను ఎవరైతే, నా ఫ్యాన్స్ ఎవరైతే నాకు రెస్పెక్ట్ ఇస్తారో, నన్ను ఆదర్శంగా తీసుకుంటారో, నన్ను ఒక రోల్ మోడల్గా తీసుకుంటారో, వాళ్ళు ఇలాంటి బిలీఫ్ ప్యాటర్న్ ఏర్పరచుకున్నారు కదా, అది నాకు నచ్చలేదు. ఒకరోజు మీడియా కాన్ఫిడెన్స్ పెట్టాను, దాంట్లో మెసేజ్ ఇస్తున్నాడు. యాక్చువల్గా నా ఫ్యాన్స్ అందరు కూడా మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాడు, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు ఇవన్నీ, అందుకోసం ఈ ప్రెస్ కాన్ఫిడెన్స్. నేను ఎప్పుడైతే పుట్టినప్పుడు నాతో పాటు అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ కూడా ఉండే, బట్ వాళ్ళందరి లోపల కూడా నేను ఆల్వేస్ సక్సెస్ అయ్యాను. బట్ ఆ రోజు నేను గాడ్కి అడగలేదు నాకెందుకు ఇలా అని. కొంచెం పెద్దగా అయిన తర్వాత స్కూల్లో ఏమైనా స్పోర్ట్స్ అవుతుంటే అందరిని ఓడిపేసి నేను ఫస్ట్ వచ్చేవాడిని. ఆ టైంలో గాడ్కి నేను అడగలేదు నాకెందుకు అది. కొంచెం పెద్దగా అయిన తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అక్కడ జరుగుతుంటే అక్కడ కూడా నేను ఫస్ట్ వచ్చేవాడిని, అప్పుడు కూడా నేను అడగలేదు నాకెందుకు అని. ఇంకా కొంచెం లెవెల్స్కి వెళ్తున్నప్పుడు నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో ట్రోఫీస్ నేను సాధించాను, బెస్ట్ టు బెస్ట్ ఎవరైతే పర్ఫార్మెన్స్ వాళ్ళని కూడా ఓడిపించేశాను. ఆ రోజు కూడా నేను అడగలేదు నాకెందుకు అని. ఈరోజు అతను చిన్న డిసీజ్ ఇస్తేనే నేను అతనికి అడగాల నాకెందుకు అని. సో డోంట్ బ్లేమ్ గాడ్, సింపుల్గా చెప్పాలంటే నాకెందుకు అని. అట్లీస్ట్ సంతోషపడండి మీ పైన మీకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నందుకన్నా. జనరల్గా గాడ్ చాలా బిజీగా ఉంటాడు కదా, అట్లీస్ట్ సంతోషపడండి, నాకెందుకు కాదు నన్నే ఫోకస్ చేస్తున్నావు కదా, థ్యాంక్ యూ చెప్పండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న ఆలోచనల వల్ల మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వదిలేసుకోకండి.